Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి సహకరించలేదంటుంది హైకోర్టు. ఎన్నికల కమిషనే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించింది అంటున్నాయి విపక్షాలు. ఈ రెండు స్టేట్మెంట్ల మధ్య చాలా నిజము, వ్యత్యాసము, గందరగోళము అన్నీ నెలకొని ఉన్నాయి. మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరి గత మార్చిలో మరి ఆగిపోయినటువంటి మున్సిపల్ పరిషత్ ఎన్నికల సంగతి ఏమిటని విపక్షాలు గొడవ చేయటం, పంచాయతీ ఎన్నికల తర్వాత నిర్వహిస్తాడని చెప్పి మళ్ళీ సమాధాన పట్టడం, పంచాయతీ ఎన్నికల్ని మరి ఎలాగైనా సరే స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిపించాలని కేంద్రాన్ని మరి బలగాలు సిబ్బంది అడిగినటువంటి ఎన్నికల కమిషన్, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకరించమని చెప్పి కోర్టు నుంచి ఆదేశాలు, వీటన్నిటి నేపథ్యంలో మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మరి స్థానిక ఎన్నికలని స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించి మరి ఒక సమర్థవంతమైన అధికారిగా రిటైర్ అయి వెళ్ళిపోతాడని చెప్పి అందరూ భావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ నిరాకరణ, నిర్లక్ష్య ధోరణి, దాన్ని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ఒక నిస్సహాయత, ఏమీ చేయలేని స్థితిలో అయిన కాడికి ఎన్నికలు ఎలాగోలా పూర్తి చేద్దామని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావించిందా అన్నట్టుగా పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. మరి ఈ పంచాయతీ ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో దాదాపుగా మరి ఎక్కువ శాతం మేమే గెలుచుకున్నామని ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరి రాష్ట్రంలో బలవంత పేక గ్రీవాలు, దౌర్జన్య పేక గ్రీవాలు, నామినేషన్లు వేయనివ్వకపోవడాలు, మరి అధికారుల పక్షపాతం, అధికారులు మరి కావాలని తప్పులు చేయడం, రాత్రిపూట కరెంటు తీసేసి కౌంటింగ్లో మరి దుర్మార్గాలు చేయడం, పోలీసులు సహాయ నిరాకరణ అన్నీ కలగలిపి మొత్తం మీద గందరగోళంగా ఎన్నికలు పూర్తయిన సందర్భంలో మరి ఎన్నికల కమిషన్ చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిందని నేరుగా అనకపోయినప్పుడు విపక్షాలు ఒక విధంగా మరి ప్రభుత్వం కావాల్సినట్టుగా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అనే అపవాదు ఎన్నికల కమిషన్ మీద పడింది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఈ ఎన్నికలు మొదలవడానికి ముందు వేసినటువంటి ఒక కేసు ఎన్నికల కమిషన్ కోర్టులో వేసింది, హైకోర్టులో. అది కూడా ప్రభుత్వం పైన. ఏది, మరి ప్రభుత్వం సహకరించమని చెప్పి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని ప్రభుత్వం పాటించట్లేదని, రెండుసార్లు రిమాండ్ చేసినప్పటికి కూడా వాళ్ళు సక్రమంగా నాకు సహకరించలేదని కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేసింది ఎన్నికల కమిషన్. మరి అది ఇప్పుడు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంలో మేము సహకరించాము, ఎన్నికలు కూడా అయిపోయాయి కదా అన్నట్టుగా మరి ప్రభుత్వం సమాధానం ఇవ్వబోతే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మీరు ఎన్నికల కమిషన్ అడిగిన నిధులు ఇవ్వలేదు, సిబ్బందిని సక్రమంగా మరి ఏర్పాటు చేయలేదు, అన్నీ లోపాలే ఉన్నాయి, మరి మీరు దానిపైన ప్రమాణపత్రం దాఖలు చేయమని అప్పటి ప్రధాన కార్యదర్శి నీలం సహాని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇస్తూ మీరు సహకరించారని చెప్తున్న దాని మీద మాకు అసంతృప్తి ఉందని చెప్పి హైకోర్టు చెప్తే, మరి ఇంతకీ పంచాయతీ ఎన్నికలు మొత్తానికి పూర్తయినాయి, ఏమైనా జరగని, మరి ఇందులో మరి పూర్తిగా ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మరి అనుకూలంగా మరి కామ్గా ఊరుకుంది అని చెప్పి విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరి ఓ పక్క హైకోర్టు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి సహకరించలేదనే భావనలో ఉంది, విపక్షాలేమో ఎన్నికల కమిషనే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాడన్న భావన ఉంది. మొత్తానికి ఈ రోజున చూసుకుంటే దాదాపుగా 20% పైగా ఈ రోజున ఏకగ్రీవాలు అవడం, ఏకగ్రీవాలు అయిన వాటిల్లో అనేక చోట్ల ఎక్కువ శాతం బలవంతపు, దౌర్జన్యపు, అవతలవాడిని నామినేషన్ వేయనివ్వకపోవడం, మరి కిడ్నాపులు చేయడం, ఇవన్నీ కూడా మొత్తం చోటు చేసుకున్నటువంటి సంఘటనలు మనం మీడియాలో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క ఊరు, ప్రతి ఒక్క ఊరు గురించి మరి మీడియా దగ్గర సమాచారం ఉంది. మరి ఈ నేపథ్యంలో విపక్షాలు చేసినటువంటి ఆరోపణకి మరి దాదాపు నిజమే అనిపించేలా ఉంది. ఏదైతేనే మొత్తానికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మరి చాలా గందరగోళంగా, మరి ఎవరికి అనుకూలంగా జరిగిందో, మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందా, నిస్సహాయంగా వ్యవహరించిందా, ఏమీ చేయలేక చేతులు ఎత్తేసిందా, ఈ ఏ అంశము ఇక్కడ నిర్ధారణ కానటువంటి స్థితిలో గందరగోళంగా ముగిశాయి. నిజానికి ఒక మాట స్పష్టంగా చెప్పుకోవాలంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి
ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన ప్రత్యేకమైనటువంటి సిబ్బంది లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకు అవసరమైనటువంటి సిబ్బందిని కేటాయించాలి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం తాము అనుకున్నదే చేస్తారు తప్ప వాళ్ళు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తారు, ఎంతటి పెద్ద వ్యవస్థలనైనా లెక్క చేయరు, కోర్టులను సైతం దూషిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నికలు సజావుగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిపించగలను అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు భావించటం కూడా ఒక రకంగా అత్యాశే. అయితే ఆ ఉద్దేశంతోనే ఆయన కేంద్రాన్ని బలగాలు కానీ సిబ్బంది కానీ అడిగితే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతోనే సర్దుకోమని చెప్పి మరి వాళ్ళకి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. రాతపూర్వకంగా కాదు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుంది, కేంద్ర బలగాలు పంపిస్తే ప్రజలకు నమ్మకం కోల్పోతారు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఇది కరెక్ట్ కాదు, మీరు ఆ వాళ్ళతోనే సర్దుకోండి అని చెప్పడం జరిగింది అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. మరి అందువలన నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేయగలిగింది ఏమీ లేక రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితోనే చేశారు. మొత్తానికి చిట్ట చివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన చేయడం మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. ఎన్నికలు సజావుగా స్వేచ్ఛగా బ్రహ్మాండంగా జరిగాయి, రాష్ట్ర ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా సహకరించింది అని. ఇప్పుడు సహకరించట్లేదని ధిక్కరణ వేసిన పిటిషన్ వేసినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ని ఆ ధిక్కరణ పిటిషన్ని ఈరోజు హైకోర్టు విచారిస్తుంది. ఈ సందర్భంలో పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందని చెప్పింది, మరి అందరూ సజావుగా జరిగాయని చెప్పింది. మరి అటువంటిప్పుడు ఈ ధిక్కరణ పిటిషన్కి విలువ ఉంది? అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, సరిగ్గా వ్యవహరించలేదు అన్నటువంటిది నిజమే అయినప్పటికి కూడా మరి ఎన్నికల కమిషనే ఒప్పుకోవడం, నేరుగా ఎన్నికలు జరిగిపోవడం, ఇప్పుడు జరగాల్సిన ప్రక్రియ కాస్త జరిగిపోయింది. అందువలన మరి ప్రక్రియ అయితే ఆగలేదు. ఆగలేదు అంటే ప్రభుత్వం సహకరించినట్టుగానే చెప్పుకుంటుంది ప్రభుత్వం. అలాగే ఎన్నికల కమిషనర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు, బ్రహ్మాండంగా జరిగాయి, అందరూ నాకు బాగా సహకరించారని చెప్పి. ఇంకా అటువంటిప్పుడు హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకి అర్హతే ఉంది. అందువలన ఈ మొత్తం వ్యవహారంగా చూస్తే ఒక గందరగోళం, తీవ్రమైనటువంటి గందరగోళం. ఏ నోటితో కాదన్నామో ఆ నోటితోనే అవునండో, ఏ నోటితో మరి సహకరించలేదో ఆ నోటితోనే సహకరించటం, ఇవన్నీ కూడా రకరకాలుగా జరిగాయి. అటు ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇటు ఎన్నికల కమిషన్ వైపు నుంచి కానీ. అందువలనే ఈ గందరగోళం ఏర్పడింది, ఇది ఈ అయోమయ స్థితి కూడా ఏర్పడింది. మరి ఇటువంటి విధంగా స్థానిక సంస్థలకి మరి ప్రభుత్వం అధికార పార్టీ 1,000 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి విపక్షం తీవ్రంగా పోరాడి తలకాయలు బాలు కొట్టించుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఒక ఎన్నికను పూర్తి చేసి ఎన్నికల కమిషన్ ఏం సాధించింది? ఈ స్థితిలో ఎన్నికల్ని జరపమని ఆదేశాలు ఇచ్చి కామ్గా ఊరుకున్న హైకోర్టు ఏం సాధించింది అంటే మొత్తం అంతా అయోమయం, గందరగోళం. ఇదే ఈరోజు కొండబద్దలు.